సైదాబాద్ సింగరేణి కాలనీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పర్యటించి గుడిసెవాసులతో మాట్లాడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో సింగరేణి గుడిసెలలో 30,000 మంది పేదలు వలస కూలీలు దుర్భర జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న సింగరేణి గుడిసెల ప్రాంతంలో ప్రజలకు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు అధిక మార్పు కోరుతున్నారని తెలిపారు. నిన్న మీరు మినిస్టర్గా పని చేశారు ఇక్కడ. నిన్న అబ్బాయిలు వచ్చి రండి ఒకసారి చూడండి అంటే సాయంత్రం నేను వరంగల్ వెళ్ళక ముందు వస్తానన్న. ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ 30,000 మంది, నేను ఇప్పుడు హైదరాబాద్ సింగరేణి కాలనీ నుంచి మాట్లాడుతున్నా, 30,000 మంది స్లమ్స్లో ఉన్నారు ఇక్కడ, అంటే గుడిసెల్లో. ఒకటి, కరెంటు పరిస్థితి మీరు చూశారు, కరెంటు షాక్ కొడితే ప్రజలు చనిపోతారు, ఆల్రెడీ చనిపోయారని వాళ్ళు అన్న మాటలు మీరు విన్నారు. రెండు, డ్రైనేజీల పరిస్థితి చూశారు, ఎంత అధ్వానంగా ఉంది, డ్రైనేజీలు లేవు. మూడు, ఈ లేబర్ కష్టపడుతున్న వాళ్ళకి 2 బెడ్రూమ్లు ఇస్తానన్నారు కేసీఆర్ గారు, 30,000 మందికి ఒక్కరికి కూడా ఒక్క బెడ్రూమ్ ఇవ్వలేదు, 2 బెడ్రూమ్స్ కాదు వదిలేసే. ఇది హైదరాబాదులో పరిస్థితి. ఇంకా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ పరిస్థితులు ఎలాగున్నాయో మీకు తెలుసు, నేను చూశాను. వారు చూడటం లేదు కదా తెలియడానికి కేటీఆర్ గారు వచ్చి ఈ కాలనీని 30,000 మంది అంటే ఇండియాలో ఇదే 2nd లార్జెస్ట్ ముంబై తర్వాత, ఇంతకంట పెద్ద స్లమ్ కాలనీ ఇంకోటి లేదు. అలాంటిది ఒక్క ఇల్లేనే కట్టారా, ఒక్క వాగ్దానం అని నిలబెట్టుకున్నారా, డ్రైనేజీలు చూడరు. ఆటో ఇక్కడ పనిచేస్తుంది ఎవరు, రిక్షా పుల్లర్సు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఆటో డ్రైవర్స్. ఈరోజు మేడే వాళ్ళు ఏం చేస్తున్నారు, నా బాధ ఏంటి, ఇంత డబ్బుండి, లక్షల కోట్లుండి, కనీసం మనిషికి 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 5 లక్షల రూపాయలు పెట్టి ఒక 1 బెడ్రూమ్, 2 బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు లేకపోతే 1 బెడ్రూమ్ అని కట్టాలా ఇక్కడ, కాకపోతే ఇంకొక దారి చేయాలి. ఏమైనా చేశారా, అర్థమేంటి, చేయలేదు. రోడ్లు చూడండి, పరిస్థితి చూడండి. అందుకనే ప్రజాశాంతి పార్టీగా నేను వచ్చాను. ఇంతవరకు మీకు తెలుసు, నేను నా సొంత డబ్బుతో ఇదే హైదరాబాద్ సిటీలో 53,000 మంది వితంతులకు, 40 లక్షల వితంతులకు రాష్ట్రంలో, దేశంలో అనేక ప్రదేశాల్లో 3,10,000 మంది అనాథులకు ఉచితంగా చదువు చెప్పి, ఇక్కడ కనీసం స్కూళ్ళు ఉన్నాయా, ఇది ఈరోజు పరిస్థితి. ఆలోచించండి, ఇదా బంగారు తెలంగాణ, నిలబడలేకపోతాం. స్మెల్ ఇంక ఇక్కడ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నిలబడు. ఆ డ్రైనేజీలు చూస్తుంటే అసలు ఎలా ప్రజలు బతుకుతున్నారు ఇక్కడ, ఎన్ని రోగాలు వస్తాయి దీని ద్వారా, ఏమీ లేదు. కనుక మార్పు రావు.